హలో ఫ్రెండ్స్, 25th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అక్షర, అరవింద ఇద్దరు కలిసి అలా చూస్తూ ఉంటారు. స్టేజ్ మీద ప్రిన్సిపల్ గారు ఇలా అంటూ ఉంటారు, ఇప్పుడు అఖిల, ఆరాధ్య ఇద్దరు లవకుశల పర్ఫార్మెన్స్ చేస్తారు అని అనౌన్స్ చేస్తారు. ఇక అప్పుడే అఖిల, ఆరాధ్య అంటే చిన్ని బుజ్జి ఇద్దరు స్టేజ్ మీదకి లవకుశల అవతారంలో అక్కడికి వస్తారు. లవకుశల వేషం వేసుకొని సేమ్ లవకుశలు ఎలా పాట పాడతారో అక్షర అలా చూస్తూ ఉండిపోతుంది పిల్లలిద్దరిని. ఇక అప్పుడు చిన్ని బుజ్జి ఇద్దరు లవకుశల పర్ఫార్మెన్స్ చేస్తారు. శ్రీరాముని చరిత్రను మీరు తెలిపెదమ్మ అనే సాంగ్ని ఇక్కడ వాళ్ళు పాడుతూ ఉంటారు. ఇక అప్పుడు సీతని రాముడు అందరూ ఎలా అవమానిస్తారో, ఎలా అనుమానిస్తారో అదే పద్ధతిలో ఇక్కడ పాట పాడుతూ ఉంటే ఆ పాట వినగానే అక్షర చాలా బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ పాట వినగానే అక్షర ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద కూడా అక్షరని అలా చూస్తూ ఉంటాడు. అక్షరేమో బుజ్జమ్మ అన్న మాటని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన శీలాన్ని ఎలా అవమానిస్తాడో, రాముడు అందరూ చెప్పిన మాటని పట్టించుకొని సీతని ఎలా అవమానిస్తాడో అనుమానిస్తాడో అదేవిధంగా ఇక్కడ అక్షర తనని అనుమానిస్తుంది కదా బుజ్జమ్మ. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ పాట విన్నాక అరవింద కూడా అక్షర వైపు అలా చూస్తూ ఉంటే అక్షర మాత్రం ఏడ్చేస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ చిన్నికి తెలుసు కాబట్టి చిన్ని కూడా ఆ పాట పాడుతూ పర్ఫార్మెన్స్ చేస్తూ అక్షర వైపు అలా బాధగా చూస్తూ ఉంటుంది. బుజ్జికి ఈ విషయం ఏది తెలియదు కాబట్టి తను చాలా హ్యాపీగా అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో 25th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.